हाय फ्रेंड्स, वेलकम टू एबी तेलुगु टेक यूट्यूब चैनल। फ्रेंड्स, अप्रैल 11 की संबंधी विद्या उद्योग समाचारम गुरिंची मनमु तेलुसुकुंदाम। फ्रेंड्स, अयिते वीडियोलोकि वेल्ले मुंदुगा चैनल नि सब्सक्राइब चेयनि वाल्लु उंटे सब्सक्राइब चेसि वेंटने वच्चे बेल ऐकान नि एक्टिवेट चेयंडि। फ्रेंड्स, अलाने चूस्तुन्न प्रति ओक्करु ई वीडियोनि चिवरि वरकु चूडंडि, नच्चिते लाइक चेयंडि। फ्रेंड्स, हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एवरीवन। फ्रेंड्स, ఏప్రిల్ 11కి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ముందుగా ఇక్కడ మనం చూస్తున్నాము ఏపీకి సంబంధించిన ఉద్యోగ సమాచారం ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ మనం చూస్తున్నాము ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ అనేసి 12లోగా సమర్పించాలి అనేసి సిఎస్ ఆదేశం, అలానే వివిధ శాఖల్లో కసరత్తు. సో ఫ్రెండ్స్, మనకి ఉగాది రోజున వచ్చేసి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయటం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది మన ఏపీలో. సో అదైతే గన రేపైతే రిలీజ్ అవుతుంది, రేపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రేపైతే గన జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. సో వీటికి సంబంధించి, అలానే ఒకవేళ రేపు కుదరకపోతే ఎల్లుండి లోపలైనా కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా 13th అనేసి చెప్పడం జరిగింది, కాకపోతే 12నే రిలీజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి చూద్దాము. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గ్రూప్ 1, 2, 3, 4 ఇతర కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12లోపు పంపించాలి అనేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఆదిత్యనాథ్ దాస్ ఇటీవల ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఖాళీల వివరాల సేకరణ ప్రత్యేక నమూనాను ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు పంపడం జరిగింది. అయితే మరో 2 రోజుల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను ఆన్లైన్ ద్వారా సిఎస్కు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీపై ఉగాది నాడు అధికారిక ప్రకటన వస్తుంది అనేసి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ క్యాలెండర్స్ గురించి ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. అవసరమైతేనే భర్తీ, క్యారీ ఫార్వర్డ్, నాన్ జాయినింగ్ పోస్టుల వివరాలను సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీలను ఒకేసారి కాకుండా దశల వారీగా భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దశాబ్దాల కిందట మంజూరైన పోస్టులను యథాతథంగా కొనసాగించకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరమైతేనే భర్తీ చేయాలి అని ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. సో 1000 పోస్టులకు నోటిఫికేషన్లు సిద్ధం అనేసి మనము చూస్తున్నాం. అది ఎక్కడ అంటే వివిధ శాఖలకు చెందిన సుమారు 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు చాలా కాలంగా వచ్చేసి పెండింగ్లో ఉన్నాయి. ఇందులో మెయిన్గా వచ్చేసి తహసీల్దార్ కార్యాలయాలలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి 650, అలానే మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. ఈడబ్ల్యూఎస్ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఏపీపీఎస్సి వేచి ఉండటంతో వీటి భర్తీకి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఈ పోస్టుల భర్తీకి తొలుత ప్రకటనలు జారీ చేయటం లేదా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామో తెలిపేలా త్వరలోనే ప్రకటన రావచ్చు అనేసి భావిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి అయితే వివిధ శాఖల్లో ఉన్న 1000 పోస్టులకి నోటిఫికేషన్ అయితే కనుక సిద్ధం చేసే అవకాశాలు సిద్ధమైతే అయిపోయింది, నోటిఫికేషన్ రిలీజ్ చేయటమే ఆలస్యం ఫ్రెండ్స్. అయితే మనకి రేపు జాబ్ క్యాలెండర్ అనేది రావటం జరుగుతుంది. సో రేపు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అనేసి మనకైతే కనుక క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఒక టైం టేబుల్ వైజ్ మనము ప్రిపేర్ అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 పోస్టులు. ఏంటేటివి అంటే అవి మేనేజర్, అనలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల అయింది ఫ్రెండ్స్. మొత్తం పోస్టులు వచ్చేసి 511 అయితే ఉన్నాయి. ఇందులో పోస్టులు వచ్చేసి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్, గ్రూప్ హెడ్ తదితరాలు. అయితే దీనికి అర్హత వచ్చేసి డిగ్రీ అయితే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అయితే దీనిని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 29 ఫ్రెండ్స్. దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో అలానే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ మొత్తం పోస్టులు వచ్చేసి 26 అయితే ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ ఎన్ఏఎల్ టోటల్ పీడిఎఫ్ ఫామ్ అనేది డీటెయిల్గా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈరోజు కూడా వెలువడటం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనేటివి. సో అర్హత ఎంపిక కోసము వెబ్సైట్ని చూడవచ్చు అన్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి May 21 ఫ్రెండ్స్. అలానే వెబ్సైట్ వచ్చేసి www.nal.res.in. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెళ్ళి క్లిక్ చేస్తే వెంటనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి మిథాని, హైదరాబాద్లో ఉన్న మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిథానిలో కింది పోస్టుల భర్తీ ప్రకటన అయితే విడుదలైంది. మొత్తం పోస్టులు వచ్చేసి 6 అయితే ఉన్నాయి. అందులో పోస్టులు వచ్చేసి జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, సీనియర్ ఆపరేటివ్, ట్రైనీ, ఇంకా రిమైనింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి April 23. వెబ్సైట్ వచ్చేసి https://mithaniindia.in. సో ఫ్రెండ్స్ మనకైతే కనుక ఈ ఉద్యోగాలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము హైదరాబాద్ సంబంధించి, అంటే తెలంగాణకు సంబంధించి బీబీఏ వాళ్ళు బీఈడీలో చేరొచ్చు అనేసి హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. కెమిస్ట్రీ ఒక్కటే చదివినా ఫిజికల్ సైన్స్లో ప్రవేశాలు, ఎడ్సెట్లో మార్పులు, వచ్చే వారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఎడ్సెట్ సంబంధించి. అయితే దీని గురించి మనము తెలుసుకుందాం. బీబీఏ వాళ్ళు కూడా బీఈడీలో చేరొచ్చు అనేసి ఉన్నాయి కదా, దీని గురించి తెలుసుకుందాం. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్లో మార్పులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే మెథడ్స్ను రద్దు చేసి అందరికీ ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలి అనేసి నిర్ణయం తీసుకోగా, తాజాగా బీబీఏ కోర్సు చదివిన వారు కూడా బీఈడీలో చేరేందుకు అనుమతి ఇవ్వాలి అనేసి నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే హెడ్సెట్లో మార్పులపై ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు న్యాయశాఖను ఉన్నత విద్యామండలి అధికారులు సంప్రదించడం జరిగింది. న్యాయశాఖ కూడా ఓకే చెప్పడంతో మార్పులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే విద్యాశాఖ హెడ్సెట్ ప్రవేశాల కోసము గతంలో జారీ చేసిన GO 13ను సవరించి కొత్త జీవోను జారీ చేయాల్సి అయితే ఉంది. ఆ జీవో రాగానే మనకి హెడ్సెట్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఫ్రెండ్స్. అయితే హెడ్సెట్ నోటిఫికేషన్ వచ్చే వారంలో రిలీజ్ అవ్వచ్చు. అలానే దీనికి సంబంధించిన మార్పులు చూద్దాము. బీబీఏ వాళ్ళు కూడా బీఈడీకి అప్లై చేసుకోవచ్చు అని చదవచ్చు అని చెప్పారు కదా, వాటికి సంబంధించి చూద్దాం మార్పులు. డిగ్రీలో బీబీఏ కోర్సు చదివిన వారికి ప్రస్తుతం బీఈడీలో చేరే అవకాశం లేదు. కాకపోతే తాజాగా వారు కూడా బీఈడీ సోషల్ స్టడీస్ మెథడ్లో ప్రవేశాలు అయితే పొందవచ్చు. అలానే సాధారణ డిగ్రీ అభ్యర్థులు బీఈడీలో చేరాలి అంటే డిగ్రీలో వచ్చేసి 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రము 55% మార్క్స్ అయితే ఉండాలి అనేసి నిబంధనలు ప్రస్తుతం అయితే ఉంది. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా 50% మార్కులు అర్హతగా నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్తో డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఇప్పటి వరకు బీఈడీ భౌతిక శాస్త్రం మెథడ్లో ప్రవేశాలు కల్పించేవారు. అయితే ఇప్పుడు డిగ్రీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఒక్క సబ్జెక్టు చదివినా భౌతిక శాస్త్రం మెథడ్గా అయితే తీసుకోవచ్చు. ఇటీవల భౌతిక శాస్త్రం లేకుండా పలు కాంబినేషన్లో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చినందున ఈ సడలింపు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అయితే బీఎస్సీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తదితర 46 కోర్సుల విద్యార్థులు కూడా బీఈడీలో ఫిజిక్స్ మెథడ్లో చేరవచ్చు ఫ్రెండ్స్. అయితే భౌతిక శాస్త్రం సంబంధించి అందులో ప్రవేశాలు, భౌతిక శాస్త్రం మెథడ్లో ప్రవేశాలు కల్పించాలి అనేసి ఉద్దేశంతోనే ఎటువంటి రంగంలో కూడా బీఎస్సీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అటువంటి వాటిలో ప్రతి ఒక్కరిలో కూడా చదివిన వాళ్ళకు కూడా బీఈడీ ఫిజిక్స్ మెథడ్స్లో చేరవచ్చు అనేసి మార్పులు చేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే సాధారణ డిగ్రీ 50%, బీటెక్ వాళ్ళకి 55 ఉన్నింది, ఇప్పుడు 50%కి చేయటం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అదైతే ఈరోజుకి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.